हेलो व्यूअर्स नमस्ते इप्टालाजुड़ मन तो गुरुगार नानाजी पटनायक गारु तन तो मेर अड़गना कोई कमेंट बॉक्स कमेंट कोई क्वेश्चन तुम अड़क बोत चाल धन्यवाद सर मैं प्रती इंट्लो कामन सर भार्य भर्त मध्य चाट की भार्य भर्त माटल वालिदर अन्ून उंटे अतगारेना एवरना सर वालू फैमिल अन्ून उंटने కుటుంబం బాగుంటుంది అది ఉండాలంటే ఏం చేయాలి ఇంట్లో చిన్న చిన్న పాటించాల్సిన పద్ధతులు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే ప్రతి ఇంట్లోని కామన్గా జరిగే విషయం దీనికి వాస్తుపరంగా కొన్ని మార్గాలు ఉన్నాయి ఓకే మనుషులు కొన్ని అర్థం చేసుకోవాల్సిన స్థితి ఉంది ఓకే మూడోది ఏంటంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా దీనికి ఏ మంత్రాన్ని చదువుకుంటే అనేటువంటిది కూడా ఉంది ఈ మూడు చెప్పుకుందాం ఇప్పుడు ఒకటేంటంటే అందరికీ ఈ మధ్యకాలంలో ఒక 30 సంవత్సరాల నుంచి మీరు గనక వాస్తులో చూస్తే నైరుతిలో వాటర్ ట్యాంక్ పెట్టుకుంటారు ఓకే మీరు చూడండి 30 40 సంవత్సరాల నుంచే అన్యోన్యత లోపం వచ్చింది మనకి కుటుంబాల్లో అంతకుముందు ఇంత అన్యోన్యత లేకపోవడం లేదు ఈ 30 ఇయర్స్ నుంచే చూడండి విడాకులు పెరిగాయి మీకు అవును సార్ డివోర్స్ కేసులు ఎన్ని సంవత్సరాల నుంచి పెరిగాయి అంటే 30 ఇయర్స్ నుంచి పెరిగాయి మీరు ఇళ్ళల మీద నైరుతిలో వాటర్ ట్యాంకులు పెట్టడం అనేటువంటి 30 ఇయర్స్ నుంచి పెరిగింది నైరుతిలో వాటర్ ట్యాంక్ ఉంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు గుర్తుపెట్టుకోండి అపార్ట్మెంట్లు ప్రతి అపార్ట్మెంట్లో నైరుతిలోనే పెడతారు కదా సార్ ఇంకా అది అందరికీ డివైడ్ అవుద్ది ఇంకప్పుడు అపార్ట్మెంట్ ఎందుకు ఇండివిజువల్ హౌసెస్ అన్నీ నైరుతిలోనే ఉంటాయి ఏమంటే నైరుతిలో ఎత్తు పెట్టమన్నారని పెట్టేస్తారు కానీ శాస్త్రంలో నైరుతిలో ఇంత ఎత్తు పెంచమని చెప్పారు వాటర్ ట్యాంకులు కాదు వాటర్ ట్యాంకులు అంత కాదు ఇంత ఎత్తు పెంచమని చెప్పారు డౌన్ ఉండకూడదు కాబట్టి పెంచమన్నారు ఓకే ఈశాన్యం డౌన్ ఉండాలని చెప్పారు అది కూడా ఇంతే పెంచమని చెప్పారు ఈశాన్యం పెరగాలంటే గింజంత పెంచమని చెప్పారు ఇల్లు ఫీట్లు ఫీట్లు పెంచుతారు తెలియక ఇక్కడ ఏంటంటే వాటర్ అనేటువంటిది నైరుతి భాగం భార్యాభర్తల యొక్క సఖ్యతను తెలుపుతుంది అక్కడ వాటర్ ఉంటే అయిపోయింది ఒకటి రెండవది ఏంటంటే ఆగ్నేయ భాగం కూడా ఈ రెండు ఫస్ట్ బాగుండాలి గుర్తుపెట్టుకోండి ఈ రెండు బాగుంటే ఇంట్లో వాళ్ళకి సఖ్యత ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ భార్యాభర్తకైనా గొడవలు వచ్చే పెద్ద విషయాల వల్ల రావండి చిన్న విషయాల వల్లే వస్తాయి మీరు భార్యతం చేసుకోండి ఎందుకు చిన్న విషయాల వల్ల వస్తాయంటే చిన్న విషయాన్ని కూడా పట్టించుకొని ఇంత అర్థంతం చేయాల దాని మీదే వస్తుంది గొడవ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఇది చిన్న విషయం కదా ఈ చిన్న విషయాన్ని పట్టించుకొని ఎందుకు ఇంత గొడవ చేస్తున్నావు చిన్న చిన్న విషయాలు ఎందుకు పట్టించుకుంటున్నావు చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుంటారు వీళ్ళు భార్య కావచ్చు భర్త కావచ్చు పెద్ద విషయాలకు గొడవ ఎప్పుడు రాదు ఎందుకంటే పెద్ద విషయాలకు వాళ్ళు కూడా సైకలాజికల్గా ఇదై ఉంటారు అరే పెద్ద విషయం కదా ఇది వాళ్ళు గొడవ చేయడంలో అర్థం ఉంది అనిపిస్తూ ఉంటుంది అవును సార్ ఇలాగ చాలా పాయింట్స్ ఉన్నాయి భార్య భర్తలు గొడవలు రావడానికి ఇందులో ఇది ఇంకా మెయిన్ పాయింట్ అవును అయితే జ్యోతిష్శాస్త్రరీత్యా కూడా సప్తమభావం పాడైనా వ్యయభావం పాడైనా సర్వసాధారణంగా భార్యాభర్తలు గొడవలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇంట్లో ముఖ్యంగా ఆగ్నేయము నైరుతి భాగాలు జాగ్రత్తగా చూసుకుంటూ వారు గనక ఈ చిన్న చిన్న విషయాలను పట్టించుకోవడం వదిలేసేస్తే ఫస్ట్ క్లియర్ అవుతాయి చాలా మటుకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అవును సార్ అయితే కొంతమంది అంటారు చిన్న విషయమే కదా అని వదిలేస్తే అది పెద్దదవుతుంది అంటారు చెప్పే విధానం తెలియాలి చాలామంది ఏమనుకుంటారంటే నేను చెప్తుంటే వినట్లేదు అనుకుంటారు కానీ నువ్వు వాళ్ళు చెప్పేలాగా వాళ్ళు వినేలా చెప్పట్లేదని అర్థం చేసుకోవాలి వాళ్ళు వినేలా నువ్వు చెప్పట్లేదా నువ్వు చెప్పేది వాళ్ళు వినట్లేదా ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఇది వీరు ఇరువురు గనక లలితా సహస్రనామాలలో ముఖ్యంగా ఓం శివస్వాధీన వల్లభాయై నమః ఈ మంత్రం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఇది ఒకటి రెండవది మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస అమ్మవారి యొక్క మందంగా నవ్వినటువంటి నవ్వులో శివుని యొక్క మనస్సు మొనకలు వేసిందట చూడండి ఎంత అద్భుతంగా ఉందో అది గనక అనుకుంటే ఇవి నవ్వుకి అతను పడిపోతూ ఉంటాడు ఆ రకంగా ఇవి గనక చేసుకుంటూ ముఖ్యంగా సర్పదోషాల వల్ల కూడా ఇవి జరుగుతూ ఉంటాయి కాబట్టి నాగప్రతిష్ఠ చేసిన వాటి దగ్గర అభిషేకం చేయడము రావి చెట్టు చుట్టూ ఇద్దరు ప్రదక్షిణాలు చేయడం చేసినట్లయితే చాలా మటుకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి థ్యాంక్ యూ గురుగారు అమూల్యమైన సమయాన్ని మాకోసం కేటాయించి మా ప్రకృతి కోసం కేటాయించినందుకు చూసారు కదండి ఫ్రెండ్స్ మీకు ఇంకేమన్నా కమెంట్స్ ఉన్నాయి మీరేమైనా క్వశ్చన్ అడగాలనుకుంటే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను మీ తరఫున నేను గురుగారిని క్వశ్చన్ అడగడం జరుగుతుంది ఇంకేమైనా ఉన్నా మీరు కమెంట్ చేయొచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ